కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున భీమవరం పట్టణంలోని తాటికొండ రాజయ్య ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 300 కప్పుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక తాటికొండ రాజయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి భీమవరం పట్టణ 300 కప్ప సంఘ నాయకులతో పాటు భారీ ఎత్తున 300 కప్పులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించారని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తినైనా తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని సందర్భంగా 300 కాపులను కోరారు. కాగా ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన స్థానిక 300 కాపు సంఘం నేత క్రాంతి కుమార్ తో పాటు కొండ దేవయ్య తదితరులు మూకుమ్మడిగా ఆది శ్రీనివాస్ కు ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ తో పాటు బొమ్మ వెంకటేశ్వర్లు, కూరగాయల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. శ్రీ కూరగాయల శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కూరగాయల లావణ్య శ్రీశైలం గారు కోఆప్షన్ మెంబర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. నరాల సౌజన్య శేఖర్ గారు, ఇప్పపుల మమత అజయ్ గారు, కొమరయ్య గారు మరియు మాజీ కాపు సంఘం అధ్యక్షుడు లైశెట్టి మల్లేశం గారు, మాజీ కాపు సంఘం అధ్యక్షుడు వారాల దేవయ్య గారు మరియు మాజీ సంఘం కాపు సంఘం అధ్యక్షుడు తోట శ్రీనివాస్ గారు మరియు మన 300 కాపులందరం ఒక తాటిపై ఉండి ఒకే మాట మీద ఉండి మనందరం మన 300 కాపు ముద్దుబిడ్డైనటువంటి ఆది శ్రీనివాస్ గారిని ఈరోజు బలపరచడానికి మనం ఈ సమావేశాన్ని, ఆత్మీయ సన్మానాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి కుల బాంధవులకు, మిత్రులకు, పేదవిలాసులకు, అక్కలకు, అవ్వలకు, తమ్ముళ్లకు, అన్నలకు తెలియజేయడం ఏమనగా మన 300 కాపు కులం యొక్క బలమేదో ఈసారి చూపిద్దాం. పరాయి వాళ్లకు కాకుండా చిక్కుపోయే మాటలు కావు. ఈ ఒక్కసారి చూడండి, గడిచిన 10 సంవత్సరాలు చూశారు, ఈ ఒక్కసారి చూడండి అభివృద్ధి అంటే ఏందో, ఆత్మీయత అంటే ఏందో, ఆది శ్రీనివాస్ అంటే ఏందో మీకు తెలుస్తుంది. 300 కాపు కులాన్ని బలపరుచుకోవడంలో 300 కాపు కుల బాంధవులు, 300 కాపు కుల సోదరులు, తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ములు, చెల్లెలు ముక్త కంఠంతో ఏకధాటిగా ఈసారి మన శ్రీనగర్ గెలిపించుకుందాం. శ్రీనగర్ గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మన ముత్తు బిడ్డ ఆది సీనన్న, మన 300 కాపు ముత్తు బిడ్డ ఆది సీనన్న మన ఎలక్షన్ నిలిచినాడు కాబట్టి అతను అందరికీ మనం అందరం చేతుడు వాళ్ళగా ఉండి మద్దతు ప్రకటించాలని ఈ వేదిక నుంచి మీ అందరినీ కోరుతున్నా. మీరందరూ చెప్పడంతో ఒక్కసారి ఆది సీనన్నకు మేమందరం ఓటు చేస్తామని సభాముఖంగా తెలియజేయాలని సందర్భం కోరుకుంటూ అందరికీ నాయక పాదాలు. మీరందరూ కలిసి ఒక్కసారి ఆది సీనన్నను గెలిపించాలని అవగాహన రావాలి అందరికీ. గ్రంథాలయం ఉంటే దాన్లో పఠించి దాని ఒక ప్రతి పేపర్, న్యూస్ పేపర్ ఎన్ని పేపర్లు వస్తాయో ప్రతి పేపర్ గవర్నమెంట్ ఆ పేపర్ వెలుగడుతుంది గ్రంథాలయానికి. గ్రంథాలయం ద్వారా గ్రంథాలయ పఠనం చేసి చదువుకొని విజయాన్ని మనం చేకూర్చి మనందరం మనం ఇప్పుడు సీనన్నకు మద్దతు ఇస్తున్నామా లేదా తెలవండి. మద్దతు ఇస్తున్నామా అందుకని నాకు ఈ అవకాశం ఇచ్చిన అంత పెద్దందరికి నాకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక ఆలోచన చేయండి, అవకాశం ఇవ్వండి, ఒక్కసారి సాంసదుడిగా గెలుపొందడానికి మీ తీవ్ర నియాలు చెప్పండి, మీ రాష్ట్ర నియాలు చెప్పండి ముందుగా కోరుతా ఉన్నా. ఆలోచన అంటే ఏంటి, దేనికోసం ఆలోచన చేయాలి, ఏం జరగబోతా ఉంది. డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అది అత్యున్నత శాసనసభ ఎమ్మెల్యే పదవికి, శాసనసభ సభ్యత్వం పదవికి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి ఎన్నికల్లో మీ బిడ్డగా
ముందు బిడ్డగా 3 సార్లు ఓడిపోయి 4వ సారి ఫోన్ చేస్తున్నో మీ అందరు ఆశ్రయించి నన్ను గెలిపించకపోవడానికి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎందుకు గెలవకూడదు మనమని చెప్పిన ఆలోచన మనం ఎందుకు కలగకూడదు? ఆ ఆలోచన వచ్చిందే ఈరోజు మన ఐక్యత కోసం ఇంత చక్కటి సమావేశాన్ని వేములు పట్టిన సమావేశం పెద్దలు ఏర్పాటు చేయడం వారిలో వారి వెన్నులో వణుకు పొట్టించే విధంగా ఈ సమావేశం జరగడం అభినందనీయం అంటున్నాం. మన ఆలోచన చేద్దాం. 2000 పట్టాల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రంలో ఆ తెలంగాణ రాష్ట్రం కోసం 300 కాపు ముందు బిడ్డలు అన్ని కులాలతో పాటు అన్ని వర్గాలతో పాటు మనం కూడా పోరాటం చేశాం. ఏం జరిగింది? తెలంగాణ ఇచ్చింది ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక మహిళా తల్లి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఆ రోజు మనం అందరం కూడా నేను ఎన్నికల్లో పోటీపడి 53,000 ఓట్లు దాకా తీసుకున్న పరిస్థితుల్లో కూడా పోరాటం చేసిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీని గుర్తించి ఆయనకు అధికారం అప్పచెప్పారు. తల్లిని బాగా ఆలోచన చేయండి, ఎమరా చేయండి. 6 ఎమ్మెల్యే తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబల్ బెడ్రూమ్ నిర్మాణం నిధులు అన్నాడు, రైతు వర్గాన్ని బలవృద్ధి చేయడానికి 1,00,000 రూపాయలు రుణమాఫ్ అన్నాడు. నా డ్రైవర్ నా మన్మడైనా నా డ్రైవర్ బాధ్యమన్నా ఒకే స్కూల్లో చదివే విధంగా KG-2 PG ఉచితంగా విద్యను అందిస్తాడు. అనేక మాయమాటలు అరే చేతిలో వైకుంఠం చూపించి మో చేతికి బెల్లం పెట్టి గాడి ఆట ఆడి ఆ ఎన్నికల్లో గెలుపొంది 4.5 సంవత్సరాలు అవుతుంది. ఇంత చక్కటి సమావేశాన్ని మీరు ఏర్పాటు చేశారు కాబట్టి మీ అందరికీ కూడా పేరు ప్రేరణ సరిసంది తెలియజేస్తా ఉన్నా. ఈ ఊరు December 7 ఓట్లు వరకు ఉంటుందని చెప్తా ఉన్నా. పెద్ద రావు గారు మాట్లాడేటప్పుడు జరిగింది ఓట్లను చీర్చకుండా ఓట్లు నమ్ముకోకుండా మనం అందరూ ఒకవైపు ఉందామని. ఈ పట్టణంలో మీరంతా ఒకవైపు ఉంటే మన గెలుపు ఎందుకు సాధ్యం కాదని మరి చెప్తా ఉన్నా, అవకాశం ఉందని మరి చెప్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయాల్సిందే కోరుతా ఉన్నా. నేను మీ కొడుకుల నేను వచ్చి ఆదుకుంటా చెప్తా ఉన్నా. మీరు ఒక బిడ్డని కొంటానున్నా మీ అది కానీ ముళ్ళు అంటి ముళ్ళు అంటినా నా పంటితో తీస్తాను అడుగు చేస్తా ఉన్నా. ఆ స్థాయిలో మీ పని చేయకపోతే సీఎం తర్వాత అడుగు చేస్తా ఉన్నా. దయచేసి ఈ రోజున ఐక్యతను కాపాడమని చెప్పి వెనక ముందు ప్రజలు చెప్తా ఉన్నా, మీ అందరూ కూడా చెప్తా ఉన్నా. December 7 మీరందరూ కూడా చేతి గుర్తు ఓటు వేసి నన్ను గెలిపించాల్సింది కోరుతా ఉన్నా. మీకు కష్టసుఖాలు పాల్పంచుకుంటా వేరే పట్టణంలో మంచి పని లేకుండా చేస్తా వేరే దేవుడే నన్ను అందరూ అభివృద్ధి పనులు తీసుకోపోతా. ఈరోజు నల్ల రేగటి మట్టితోటి చెరువులు పూడ్చి మన ప్రాంతానికి నీళ్ళు లేకుండా చేశారే ఆ చెరువుల అనుభవం నుండి జన మార్గాన్ని ఏర్పడేసి వేరే పట్టణం అయిపోయి ధనపుండం అయిపోయి నీళ్ళను భూగర్భ జలాన్ని పైకి తీసుకొస్తే వాళ్ళు సమాధానం చేస్తా ఉన్నా. ఒక్కసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలి మీ బాధపడతారు గెలిచేస్తాను. గెలిస్తే మీ అందరినీ గెలిపిస్తాను. కాపోడు ఓటు కాపోడికి కాపు కోసం ఎమ్మెల్యే కానీ కాకపోతే పొరుగు పోయి ఉన్న పరిస్థితులు ఇవ్వాలి ఉన్న పరిస్థితులు ఇవ్వాలని చెప్పారు. ముఖ్యంగా మనము మన గౌరవ ముందు కాపులంలో నాకు జన్మ ఇవ్వడం రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఈరోజు ఉంది కనుక నేను వేణువాడలో ఇంత పెద్ద స్వచ్ఛమనం నిర్మాణము కుంభ వెంకన్న గారి ఆశీర్వాదంతో అందరు దాదాపు సహకరించడం మనం నిర్మాణం చేసుకున్నాము. మరి ఈరోజు తెలంగాణలో ఎక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా సత్రం అనేది మన ముందు కాసత్రం అనేది లేదు. ఈరోజు ఈ సత్రం కొని ప్రపంచంలో ఉన్న కాపులందరూ ఓన్లీ తెలంగాణలోనే ముందు కాపులున్నారు. మన ముందు కాపులకు పేరు ఎంతో ఖ్యాతి చెందింది. వాస్తవంగా చెప్పాలంటే నేను హైదరాబాద్లో 24 సంవత్సరాలు చుట్టూ కూడా కులాన్ని ముందు తీసుకోవడం కోసం మనము ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తున్నాము ఫస్ట్ కమ్మలు ముఖ్యమంత్రి, తర్వాత రెడ్డి ముఖ్యమంత్రి, తర్వాత దొరల ముఖ్యమంత్రి, కానీ మున్నడు కాపులు ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా
ఈరోజు మాత్రము అన్ని జిల్లాల్లో దాదాపుగా 30 నుంచి 40 లక్షల మంది మన ముందుకు కాపులు 40 లక్షల మందిని ముందుకు కాపులు అందరినీ ఒక తాటి మీద తీసుకురావడం కోసం గత 3 సంవత్సరాల నుంచి సత్రమైనట్టుగా పనిచేయడం జరిగింది. దాదాపుగా ఇలాంటి మీటింగులు 300 మీటింగులు పెట్టినా నేను అన్ని జిల్లాల్లో. ఒక మీటింగ్ పెట్టాలంటే మీరందరూ ఎంత కష్టపడి ఈరోజు ఇంత టైం ఇచ్చినారో. తెలంగాణ మొత్తంలో 300 మీటింగ్లు మనం పెట్టి మన కులాన్ని ఒక ఐక్యత తీసుకొచ్చాం. ఒకటే నేను మొట్టమొదటిగా చెప్పేది, ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మన 300 కాపులు ఫస్ట్ మన 300 కాపులు ఎవరు గెలుచుకున్నా కూడా ఏ పార్టీ అనేది చూడకుండా మన 300 కాపులు గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేయాలని నేను ప్రతిసారి నేను చెప్పుకుంటున్నాను.